ఓం విఘ్నద్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ అవయవాట్ విఘ్నం వ్యాలుకుల ప్రమత్తకరుడో విఘ్నే పంచానన విఘ్నోత్తుంగగిరి ప్రభేదనగరే విఘ్నాబ్దిగుంభోద్భవ విఘ్నామోఘన ప్రదండపోనో విఘ్నేశ్వరిష్టాద్ద శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః కేఎస్కే హోం వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారు యొక్క గోచార ఫలితాలు 2023 సంవత్సరంలో అంటే రాబోయేటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం 2023లో ఎలా ఉంటాయనేటువంటివి తెలుసుకుందాం. ముందుగా అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి అనగానే ఈ రాశిలోకి ఎవరెవరు వస్తారు అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదం వాళ్ళు, రేవతి 1, 2, 3, 4 పాదం వారు వీరందరూ కూడా మీనరాశిలోకి వస్తారు. అయితే ఈ మీనరాశి వారికి ఈ యొక్క 2023 సంవత్సరం మంచి శుభఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ ఈ యొక్క గ్రహస్థితిని ముందుగా జనవరి 1వ తారీఖు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జనవరి 1వ తారీఖు నాటికి అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, అలాగే మేషంలోనే చంద్రుడు, మేషంలోనే రాహువు కూడా ఉన్నాడు. తర్వాత ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, అంటే మీనరాశి వారికి తృతీయం అవుతుంది అది. అలాగే ఇక్కడ మీనం నుండి ద్వితీయంలో రాహువు చంద్రుడు, తృతీయంలో కుజుడు ఉన్నాడు. అలాగే అష్టమస్థానం అంటే తులలోని కేతు ఉన్నాడు, ధనుస్సులో రవి మరియు బుధుడు, ఆ తర్వాత మకరంలో శని మరియు శుక్రుడు. జన్మరాశిలోని అంటే మీనంలోని ఆ రాశినాథుడైనటువంటి గురుడు ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గోచార స్థితి జనవరి 1వ తారీఖు నాటికి ఉంది. తర్వాత ఈ యొక్క రాశి వాళ్ళకి ముఖ్యంగా మేజర్ గ్రహాలను ఆధారం చేసుకోవడం మనం ఈ యొక్క ప్రిడిక్షన్స్ అనేటువంటివి చెప్పడం జరుగుతున్నది కాబట్టి, రెండోది మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడి చెప్పడం లేదు, కేవలం మీ యొక్క నక్షత్రాల మీద ఆధారపడి చెప్పబడుతున్నది. మీ జన్మజాతకానికి ఇక్కడ గోచార ఫలితాలకి వ్యత్యాసం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే జన్మజాతకంలో మీ యొక్క యోగం బాగున్నట్టయితే, దశాంతస్థితి బాగున్నట్టయితే ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు కొద్దిగా వేరే విధంగా కనబడతాయి. అలాగే ఇక్కడ గోచార ఫలితాలు అంటే గోచార ప్రకారంగా గ్రహస్థితి బాగోక జన్మజాతకంలోని అవే గ్రహాల తాలూక స్థితి నీచ శత్రు స్థానాల్లోని సంచరించడం గట్టా జరిగినట్టయితే ఫలితాలు ఇంకా దుర్భరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యోగం మంచి యోగం అని చెప్పి ఈ రాశిలో మేము ప్రిడిక్షన్ చెప్పినప్పుడు అక్కడ ఆ యోగం కనిపించినప్పుడు ఆ యోగం మాకు లభించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికి కారణం జన్మజాతకం కూడా ఉంటుంది కాబట్టి జన్మజాతకాన్ని కూడా పరిశీలన చేయించుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏంటంటే తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా శుభఫలితాలను మనం పొందడానికి తగినటువంటి ప్రయత్నాలు, రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఏ గ్రహాలకి ఏమేం చేస్తే మనం సత్ఫలితాలు పొందుతాం, పరిష్కార మార్గాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిష్కారాన్ని మనం వెతుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ జన్మజాతకాన్ని కూడా పరిశీలన చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయని మనం చూద్దాం. ముందుగా శుభ ఫలితాలు అనేటువంటి దానికన్నా ఒక పెద్ద చిక్కు ఎక్కడ వచ్చిందంటే 2023 జనవరి 17వ తారీఖుని శని మకరం నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుంభంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అంటే మీ యొక్క రాశివారికి, మీన రాశి వారికి వెనుక రాశి అక్కడ ఏలినాటి శని అనేటువంటి ప్రారంభం. కాబట్టి ఏలినాటి శని ప్రారంభం కాబట్టి ఏలినాటి శని అనగానే అందరూ కూడా భయపడిపోతారు, 7.5 సంవత్సరాలు అని ఈయన బాధిస్తాడు అని. ఇదే కేవలం శని బాధిస్తాడు అనుకుంటే ఇతర గ్రహాలు మరి ఏం చేస్తాయి, అవి ఇచ్చేటువంటి శుభఫలితాలు అవి ఇస్తూ ఉంటాయి. అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఇక్కడ జన్మంలోంచి ఆయన ద్వితీయ స్థానానికి అంటే మేషంలోకి 2023 ఏప్రిల్ 21వ తారీఖుని ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక విషయం. అలాగే అక్టోబర్ 30వ తారీఖుని రాహు మీనంలోకి జన్మంలోకి రావడం, అలాగే కేతువు సప్తమంలోకి వెళ్ళడం అంటే కన్యలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు 4 గ్రహాలు మారుతున్నాయి ఈ మీన రాశి వారికి. ఇది ఈ సంవత్సరం యొక్క విశేషం. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏనాటి శని అలాగే ద్వితీయ గురుడు, జన్మ రాహువు, సప్తమ కేతువు ఈ 4 గ్రహాలని ఆధారం చేసుకున్నట్టయితే ఏనాటి శని ప్రభావం అనేటువంటిది కుంభరాశి వారికి ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే యాత్రలు, ప్రయాణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిలో కొద్దిగా చిక్కులు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, హాస్పిటలైజేషన్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి విదేశీ ప్రయత్నాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దేశాలకు వెళ్ళి జీవనాన్ని జీవనోపాధిని వెతుక్కోవడం అనేటువంటిది. అక్కడ అంటే ఉన్నటువంటి మన స్వస్థానానికి దూరంగా వెళ్ళడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. అయితే 17వ తారీఖుని జనవరి 17వ తారీఖుని ఈయన కుంభంలోకి వెళ్తాడు. తన మూల త్రికోణ రాశి అనేటువంటిది కాబట్టి కుంభంలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క దృష్టి, సప్తమ దృష్టి డైరెక్ట్గా 6వ స్థానం మీద పడుతుంది. శత్రుస్థానం మీద, శత్రు రోగం రుణము వీటికి సంబంధించిన స్థానం ఏదైతే ఉందో 6వ స్థానం మీద పడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే భాగ్యం మీద కూడా పడుతుంది, 9వ స్థానం మీద కూడా పడుతుంది. అంటే వృశ్చికం మీద కూడా పడుతుంది. ఇలాగ 6 మరియు 9 మీద ఈ యొక్క దృష్టి పడడం అనేటువంటిది ముఖ్యంగా ఆయన ఈ యొక్క ఏకాదశాధిపతి అయి ఉన్నాడు కదా, ఏకాదశాధిపతి కాబట్టి వ్యయాధిపతి, ఏకాదశాధిపతి ఏకాధిపతి కాబట్టి ఈయన లాభాన్ని ఇవ్వాలి లాభాధిపతిగా, వ్యాధిపతి కాబట్టి వ్యయాన్ని ఇస్తాడు. ఏదేమైనా కొంత మనకి చిన్న పెద్ద కంపెనీలో ఉద్యోగాలు అనేటువంటివి, అందులో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్ అనేటువంటిది, ప్రోగ్రెస్ అనేటువంటిది, వృత్తి వ్యాపారంలో కొద్దిగా ప్రోగ్రెస్ అనేటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ అంత హానికరమైనటువంటి వాడు కాదు. న్యాయంగా చెప్పాలంటే మానహాని అనేటువంటిది ఆయన చేస్తాడు. మనక్లేశ మానహాని మనక్లేశ కృషిర్భోజన అల్పసహ మనిషి కృషించిపోవడం అనేటువంటిది, అంటే అల్పాహారం అంటే తక్కువగా ఆహారం తీసుకోవడం అనేటువంటిది, ఇలాంటివి నిత్య సంవాదం ఎవరితో పెడితే వారితో ఎప్పుడు ఏదో గొడవలు వాదోపవాదాలు దారిద్ర్యం ఇవన్నీ కూడా ద్వాదశస్థానంలోకి శని రాగానే ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే వాటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూ గడపడం అనేటువంటిది, అక్కర్లేనటువంటి సంవాదం చేస్తూ అక్కర్లేనటువంటి మాటలు మాటకు మాట పెంచుకొని కాలక్షేపం చేయడం అనేటువంటిది, విరోధం పెంచుకోవడం అనేటువంటిది, సమయానికి భోజనం చేయకుండా ఉండడం అనేటువంటిది, దానివల్ల అనారోగ్యం తెచ్చుకోవడం, మానహాని, అనవసరంగా గొడవలు వెళ్తూ ఉండడం, మనం ఏమి చేయకపోయినా కూడా నిందలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన గౌరవాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకొని జాగ్రత్తగా ఉండడం, మనస్సు ఎప్పుడు కూడా ఏదో చింతతో ఉంటూ ఉంటుంది, మనసుకు బాధ ఎవరైనా ఒక మాట అన్నారంటే మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. అలాగే మనకు మనసుకు బాధ కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క శని ప్రభావాలు జరుగుతాయి. కాబట్టి అయినప్పటికీ కూడా మనం మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా మసలుకున్నట్టయితే శని ప్రభావం చాలా మటుకి తగ్గుముఖంపడుతుంది. ఇంకో విషయం, గుడి విషయానికి వస్తే మరి శని బాగుపోతే గుడి బాగుండాలి. ఆ గుడి బాగుంటే మనకి సర్వసాధారణంగా ఏంటంటే శని బాగుండాలి, గుడి బాగుండాలి, గుడి బాగుండాలి, శని బాగుండాలి. ఇక గుడి విషయానికి వచ్చేసరికి 21/4/2023 ఈ యొక్క గుడు మన జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ సంతానము, కుటుంబము ఇవన్నీ కూడా, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ గోల్స్, పిల్లల తాలూకా గోల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ గురుడు తాలూకా దృష్టి అనేటువంటిది సర్వసాధారణంగా ఆయన ఎక్కడ ఉన్నాడు, 21/4 వరకు కూడా ఆయన మేన రాశిలోనే ఉన్నారు. మీ సొంత రాశిలో జన్మరాశిలో ఉన్నాడు. ఆయన దృష్టి ఎక్కడ పడుతున్నది అంటే పంచమం మీద పడుతున్నది, అలాగే అష్టమం మీద కూడా పడుతున్నది. పంచమం మీద, అష్టమం మీద కాబట్టి పిల్లల విషయం చాలా బాగుంటుంది. అష్టమం మీద కూడా పడుతున్నది కాబట్టి మనకి ఇంకా మంచి విషయం ఏంటంటే ఆయుర్దాయ విషయానికి అక్కడ శని ఆయుర్దాయకారకుడే కానీ మెయిన్లో ఉన్నాడు. ఇక్కడ గురుడు ఆయుర్దాయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. మరి ఈ గురుడు కానీ మేషంలోకి 21/21 ప్రవేశిస్తే ఆయనకు దృష్టి నవమం మీద కూడా పడుతుంది, షష్ఠమ స్థానం మీద, నవమస్థానం మీద పడుతుంది. షష్ఠమ స్థానం మీద పడడం వల్ల ఏంటంటే మనకి శత్రుజయం అనేటువంటిది వస్తుంది, రుణ బాధలు విముక్తి అనేటువంటిది కలుగుతుంది, ఇవన్నీ కూడా బాగుంటాయి. దశమం మీద పడుతున్నది కాబట్టి తన సొంత రాశి అయినటువంటి ధనుసు మీద కూడా పడుతున్నది కాబట్టి ఆ యొక్క గురుడు దృష్టి అది కూడా ద్వితీయంలో ఉంది, అంటే ధనస్థానంలో ఉన్న దశమం మీద అంటే రాజ్యం మీద ఆయన యొక్క దృష్టి పడుతున్నది. కాబట్టి ఇక్కడ క్యారియర్ అనేటువంటిది చాలా బలపడుతుంది, వ్యాపారం మీద మంచి పట్టుంటుంది, మంచి మేనేజ్మెంటు, టెక్నాలజీ అలాగే కౌన్సిలింగు ఇటువంటి చేసేటువంటి వాళ్ళు, కన్సల్టెన్సీ పెట్టుకునేటువంటి వాళ్ళు, మంచి వ్యాపారం అలాగే ఫీల్డ్ ఆఫీసర్స్గా పనిచేసేటువంటి వాళ్ళు, మేనేజర్స్గా ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా మంచి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా. అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఈ యొక్క గురు దృష్టి మేషంలోంచి ఆ యొక్క దశమం మీద పడడం వల్ల ఉద్యోగానికి మంచి బలం ఏర్పడుతున్నది. అంటే ఊడిపోతాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఇప్పుడు బలపడేటువంటి అవకాశం, పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది, వాళ్ళ పరిస్థితి మెరుగవుతున్నది. ఇంకో విషయం, వ్యాపారం విషయానికి వచ్చేసరికల్లా ఏదో చిన్న చిన్న డైలీ వ్యాపారం, చిట్ ఫండ్స్ ఇలాంటివి చేసేటువంటి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో కేతువు
31 అక్టోబర్ 2023 వస్తాడు. కాబట్టి అక్కడ కేతు సప్తమంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు వ్యాపారం చేసుకోవాలి. అలాగే ప్రామిసెస్ ఎవరికి కూడా ఎక్కువగా చేయకుండా ఉండడం అనేది మంచిది. ఏ విధంగానూ అది చేస్తాను చేస్తున్నా. రాహు ఒకటి ఉంటాడు, కేతు 7లో ఉంటాడు కాబట్టి చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక విధమైనటువంటి అవకాశం, అంటే వీళ్ళకి ఓవర్ థింకింగ్ అనేటువంటిది మంచిది కాదు, ఎక్కువగా ఆలోచించడం అనేటువంటిది, అతిగా ఆలోచించేస్తూ ఉంటారు చాలామంది. అటువంటిది ఈ గోచారం అనేటువంటిది అంత బాగోలేదు. ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి ఎక్కువగా చేస్తారు, అవి కూడా తప్పించుకోవాలి. ఇవన్నీ కూడా అంత అనుకూలం కాదు, అంటే 31 అక్టోబర్ తర్వాత. ఎందుకంటే రాహు జన్మంలోకి వస్తే వచ్చేటువంటి ప్రశ్న ధారాపుత్ర విరోధం, అంటే భార్యతోటి పుత్రులతోటి కూడా విరోధం వస్తుంది. ప్రభాసం రోగపీడనం, వాళ్ళు ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది, అలాగే రోగంతో బాధపడవలసి వస్తుంది. ఏవైనా చిన్న చిన్న రోగాలు ఉంటే అవి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. అందుగురించి రోగపీడ అంటే అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ అర్ధహాని, ఇక్కడ అర్థం అంటే డబ్బు ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. అర్ధహాని మహాకష్టం, ఎప్పుడైతే డబ్బు ఖర్చు అయిపోయిందో కష్టాలు అనేటువంటి ప్రారంభమైపోతే ఆటోమేటిక్గాను ఆరోగ్యం బాగోదు, డబ్బు ఖర్చు అయిపోయింది. ఇంకేంటి భార్య పిల్లలతో విరోధం, ఇంకా ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కష్టం అండి. ఇంతకన్నా కష్టం ఇంకే ఉండదు, అంటే ఇంట్లోనే కష్టమే బయట కూడా కష్టమే. ఇదంతా కూడా జన్మస్థానగతే పని, జన్మస్థానగతే పని అంటే ఈ యొక్క రాహు జన్మస్థానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క దుష్ప్రభావాలు అనేటువంటివి కనబడుతుంటాయి. అయితే ఇక్కడ ప్రవాసం అన్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేసుకొని అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదో వ్యాపారం ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటున్నాడు, చదువుకోవాలనుకుంటున్నాడు, ఇటువంటి వాళ్ళకి కొంత అనుకూలత అనేటువంటిది కనబడుతున్నది రాహు వల్ల. అదర్వైజ్ రాహు కూడా ఇక్కడ మనకి సత్ఫలితాలు అనేటువంటి ఇవ్వడం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఖర్చులు తగ్గించుకోవడం, అనవసరం అంటే వాదనలు తగ్గించుకోవడం చేస్తే కొంత వాళ్ళకి ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ఈ మనస్సుకి మనఃక్లేశం అన్నాడు కాబట్టి మనస్సుకి ప్రశాంతం అనేటువంటిది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు కూడా ఈ రాహువు తాలూకా ప్రభావం ఉంటుంది కదా, ఈ కేతు యొక్క ప్రభావం ఉంటుంది కదా, సత్వంలో కేతువు జన్మంలో రాహు, మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే భౌతికమైనటువంటి సుఖాలను ఆశించడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంటారంటే మనకి ఏదో ఒక అందమైనటువంటి వస్తువు కావాలి, లేకపోతే ఖరీదైనటువంటి వస్తువు కావాలి, లేకపోతే మనము కూడా అందరిలాగా చాలా ఏదో గొప్పగా జీవన విధానాన్ని ప్రదర్శించాలి అనేటువంటి, అంటే ప్రదర్శన దృష్టితోటి ఈ భౌతికమైనటువంటి సుఖాలని కావాలి అని కోరుకోవడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ అనేటువంటిది ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి చేసేటువంటి పనుల వల్ల ఇరకాటంలో పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దానికి వెళ్లకుండా మనకి వచ్చేటువంటి ఆదాయం అంతా మనం దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, భవిష్యత్తులో మనం అప్పులు పాలవకుండా అలాగే ఏ విధంగా మనం కింద పడిపోకుండా ఉండాలి, యథాస్థితిలో మనం ఉన్నా పర్వాలేదు, అంత ఉన్నత స్థాయికి వెంటనే ఎదగకపోయినా స్టెప్ బై స్టెప్ పైకి మనం వెళ్ళవచ్చు అనేటువంటి ఒక హోప్ ఒకటి పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి సదాలోచన అనేటువంటిది చేసుకుంటూ వెళితే ఈ యొక్క సంవత్సరం వీళ్ళకి చాలా ఆనందదాయకంగా గడిచిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే శనికి, గురుడికి, రాహుకి, కేతువుకి, మనం శని, గురు, రాహు, కేతు నాలుగు మేజర్ గ్రహాల గురించే మనం చెప్పుకొని వాటిని బట్టి ఈ యొక్క వార్షిక ఫలితం అనేది మనం అంచనా వేయడం జరిగింది. కానీ ఇక్కడ బుధుడు, శుక్రుడు, అలాగే రవి, చంద్రుడు, వీళ్ళు ఇంకా కుజుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళ తాలూకా స్థితిగతులను బట్టి చూసుకున్నట్టయితే మధ్య మధ్యలో అప్డౌన్స్ అనేటువంటివి సర్వసాధారణంగా ఉంటాయండి. వీళ్ళు ఒక్కొక్క ప్రతి నెల మారిపోయేటువంటి గ్రహాలు కాబట్టి ఒక నెల ఒకలాగా ఒక నెల ఒకలాగా ఉంటూ ఉంటుంది. రవి, బుధుడు, శుక్రుడు దగ్గర దగ్గరలో నడుస్తారు, కుజుడు వీళ్ళకి కొద్దిగా దూరంలో నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహు, కేతువుకి జపాలు చేయించుకోవడం, వాళ్ళిద్దరికి కూడా దానాలు ఇవ్వడం, రాహుకి మినుగులు దానం ఇవ్వడం, అలాగే కేతువుని ఉద్దేశించి ఉలవల దానం ఇవ్వడం, అలాగే శనికి సంబంధించి ఏలినాటి శని ప్రారంభం కాబట్టి ప్రతి నెల కూడా ఒక మాస శివరాత్రి నాడు కానీ లేకపోతే ప్రతి నెల ఒక శనివారం కానీ వాళ్ళకి వీలుని బట్టి శివుడికి అభిషేకం చేయించుకోవడం, అలాగే శనిత్రయోదశి వచ్చినప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే మందపల్లి క్షేత్రం ఎవరికి దగ్గరగా ఉంటే వారు వెళ్ళి ఈ మందపల్లిలో కూడా శనీశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే ఈ శని బాధలు అనేటువంటివి తొలుగుతాయి. ముఖ్యంగా ఏలినాటి శని, వీళ్ళకి ద్వాదశాష్టమ జన్మస్థానం శని రంగారకో గురువు అన్నారు. అంటే 12 అష్టం అంటే 8 జన్మస్థానంలోని శని సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటిది కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ద్వాదశ అష్టమ జన్మస్థానం అంటే ద్వితీయ స్థానంలో శని అంత ప్రమాదకరమైనటువంటి వాడు కాదు అనేటువంటిది కొంత తేలుతున్నది. కాబట్టి ఇక్కడ ద్వాదశ స్థానంలో సంచారం కాబట్టి మీనరాశి వారికి ఇక్కడ
ఖచ్చితంగా శనిని కూడా ఆరాధన చేయాలి. ఇంకా కొంతమందికి ఆరోగ్యపరంగా కానీ, అంటే ఎప్పటి నుండో వయస్సు రీచిత పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, అంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నటువంటి అయితే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మృత్యుంజయ మంత్ర జపం చేయించుకోండి. ఈ మృత్యుంజయ మంత్ర జపం చేయించుకోవడం వల్ల ఆయుర్దాయం అనేటువంటిది మనకి వృద్ధి అవుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. మీ అందరూ కూడా ఈ యొక్క 2023 ఆయురారోగ్య ఆయుర్భాగ్యంతో వర్ధిల్లాలని ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని జయంతు.